టీజేఏసీ చైర్మన్ ఆరుట్ల దశవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన జనగర్జకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ నేత కొమ్మరి ప్రతాప్ రెడ్డి, సిహెచ్ రాజారెడ్డి, ధర్మారాబు, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థి సంఘాల నేతలు, అడ్వకేట్లు తదితరులు పాల్గొని ప్రసంగించి జనగామ జిల్లా ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల్లో ఉత్తేజాన్ని పెంచారు. జనగామ జిల్లా చేసినందుకు గాను అశేష జనవాహిని కలిగి వచ్చినందుకు, మొదటిగా జనవాహినికి ఈ జనవాహిని తీసుకొచ్చినటువంటి మా జేఏసీ నాయకులందరికీ, చైర్మన్ దశవంత్ రెడ్డి గారికి, వారి బృందానికి ఈ జనగామ జిల్లా చేసినందుకు ఆశీర్వదించుకు వచ్చినటువంటి ఈ మొత్తం నాయక గణగానికి నేను చేతులెత్తి శిరస్వంతి వందనాలు చేస్తున్నాను. జనగామ జిల్లా న్యాయమైన కోరిక నాటి నుంచి వందేళ్ల నుంచి జిల్లా కావాలని నిజాం గవర్నమెంట్ లోనే ఇది చిత్రీకరించబడింది. బీడీసీ పాలన కూడా జిల్లా చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీని చిత్రపటాన్ని నాడే చిత్రీకరించబడ్డది. నాడు ఇది వందేళ్ల క్రితమే జిల్లా చేయాలనే ప్రతిపాదనను పక్కన పెట్టడం ఒక ఎత్తు అయితే, నేడు ఎందుకు కాకూడదు అని చెప్పి వేదిక ద్వారా నేను మనవి చేస్తున్నాను. న్యాయమైన కోరిక. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారికి దండం పెడితే జిల్లా ఉపనం తీసుకోమని చెప్పి భారత వారు ఆజ్ఞాపించినారు. కరేశ్వర్ గారి అధ్యక్షతన యావత్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పారు, అనపకొండ వద్దు జనగామ కావాలని చెప్పి, అనపకొండ వద్దు జనగామ కావాలని చెప్పి భద్రత ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నది. ఈ మధ్యన మా జేఏసీ వాళ్ళు అందరు కూడుకొని వచ్చి మంత్రిమండలి కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ముందు గల్లమిని పెట్టినందుకు భద్రత అంశాలతోటి మెటీరియల్తో తీసుకొని వచ్చింది. దాన్ని నేను మా జనగామ జిల్లా మొత్తం యావత్ ప్రజానీకం పక్షాన ఈ పరిశ్రమ తాటికొండ రాజయ్య గారు, మా పలకుర్తి దయాకర్రావు గారు, అన్ని మూడు కాన్స్టిట్యూల పక్షాన నేను బాధాత్త గలం వినిపించడం జరిగింది. మా జేఎస్ వాళ్ళ పక్షాన నాడు మంత్రిమండలిలో ఆ కమిటీలో మన జిల్లా నే వేదికగా దాన్ని కబ్జా పెట్టి మొత్తం అంశాలను మొత్తం విశదీకరించడం జరిగింది. దానికి సమర్థించారు ఆ కమిటీ కూడా, బాధాత్త కమిటీ సమర్థించారు రిపోర్ట్ పైన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. గద్వాలను నిర్బంధంగా చేయమని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు, జనగామని ఇంకా దాన్ని ఆలోచన బాధ్యత జరుగుతున్నది, జరిగి తీరుద్దు జరగాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. మీ అందరి గొంతు, మీ అందరి ఎట్లా వేసిన ఓట్లు ముత్తిరెడ్డిలో ఉన్నాయి, ఈ నెత్తిలో ఉన్నది, ఈ నెత్తిలో ఉన్నది బాధాత్త, బేదాత్త కాదు బాధాత్త. చివరి వరకు ఈ జనగామ గడ్డ మీద నా కట్టగాల్తుంది. ఈ జనగామ గడ్డ మీద ఇప్పటికి నాను జరిగిన ప్రతి ఓట్లు, మూడు సార్లు ఇక్కడనే ఓటు హక్కు వినియోగించుకుని ఇక్కడ నా ఇల్లు కట్టుకుని ఇక్కడనే నా వ్యవసాయం భూమితో ఉంటాను. కట్ట కూడా ఇక్కడనే కాదు నాది, జనగామ జిల్లా తీసుకొని ఉంటాం మనం. ఇలా బాధాత్త రాతపూర్వకంగా ముగ్గురు ఎమ్మెల్యేలను, మూడు కౌన్సిల్ ఎమ్మెల్యే నిండుగా అటు కలెక్టర్ గారికి, సీసీఎల్ గారికి, ముఖ్యమంత్రి గారికి బాధాత్త ఇచ్చినాం, నిండుగా రాసిచ్చినాం. మా వారు దీక్ష చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. చేసే మొదటి రోజుల్లో దీని చరిత్ర నేపథ్యం 23 అంశాలతో రాసి ఇవో గీమాత్రం ఉండాలి మన ఉద్యమం చెప్పి మా చరిత్ర మా అందించిన మా చేసి పిల్లలకు ఆనాడు మంగళపల్లి రాజు గారికి చేసిన ప్రయత్నంలో
లోపం ఉండకూడదు, కుట్టలు ఉండకూడదు. ఈ వేదిక నుంచి నేను జిల్లా చేస్తుంది ముందుకొచ్చిన ముఖ్యమంత్రి గారి మనసులు మారుస్తున్నటువంటి పుట్టవారి అందరి చేతులెక్కి నమస్కారం చేస్తున్నా, పిలుచుమంచి నమస్కారం చేస్తున్నా. దయచేసి కుట్టలు చేయకుండా, కుతంత్రాలు చేయకుండా మా జనగామ ప్రజల కోరిక నెరవేర్చండి. చేసే చెయ్యని అడ్డం పగలండి. ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి ధైర్యం. ఈ రోజు జరుగుతున్న సభ ఇది గవాయి, ఇది విక్నెస్, ఇది సాక్ష్యం. జరుగుతున్న సభ నిండు సాక్ష్యం జనగామ కావాలంటానికి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నదాన్ని బయటకు వచ్చేటట్టు దయచేసి ఆఫీసర్లందరికీ కూడా నేను సలాం చేస్తున్నా. మనసు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నా. దయచేసి జిల్లాను ముద్దడు రాయండి. దయచేసి చేస్తున్న కుట్టదారులందరికీ నమస్కారం చేస్తున్నా. పలువంచి శ్రేష్ఠ నమస్కారం చేస్తున్నా. మా ప్రజల పక్షాన కుట్టలు చేయకండి. దయచేసి చేసే ప్రతి ప్రయత్నాన్ని బయట పడనియండి. దయచేసి కొంచెం ముట్టనియండి. దయచేసి జిల్లా రానియండి. దయచేసి నేను అంటున్నాను సర్వే పాపరా పెడతారా, పెట్టండి సర్వే పాపరా జిల్లాగా. ఇది చరిత్ర గల గడ్డ. ఇది చాయకాల ఐదమ్మ పెడతారా, పెట్టండి. ఇది చరిత్ర గల గడ్డ, ఉద్యమాల గడ్డ. ఇది మా శ్రీకాంతాచారి పెడతారా, పెట్టండి. దయించు వచ్చే తెలంగాణకు దయించుకొని చెప్పిన మా శ్రీకాంతాచారి పేరు పెడతారా, పెట్టండి. దయచేసి కానీ జనగామని జిల్లా అయ్యండి. దయచేసి దయచేసి జనగామని జిల్లా అయ్యండి. ఇంతమంది కోరికకు వెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక నుంచి మెసేజ్ పోవాల్సిన అవసరం ఉండదు. ఇచ్చే సమయం మేము పట్టడం కానీ ధరణం సమయం సరిపోదు. దయచేసి చెప్తుంది ఇచ్చిన సమయాన్ని వెలుపుచ్చే అవకాశం కలిగించినటువంటి మొత్తం ప్రజలకు చేస్తున్న సుస్కృత మా దేశ నాయకులకు, నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా పాఠాలు మనం చేస్తున్న జై తెలంగాణ, జై తెలంగాణ.